హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి లాక్స్ ఇన్ తెలుగు. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మా వినాయక చవితి చిన్న వ్లాగ్ చూస్తారు మీరు, సో లెట్స్ గెట్ స్టార్ట్. మేము పూజ స్టార్ట్ చేసేసామండి. మా ఫాదర్ వచ్చేసి కథ చదువుతున్నారు. సో నేను ఎక్కువ వంటకాలు అవి ఏం చేయలేదండి, కుడుములు గారెలు పాయసం చేశాను. సో దేవుడు నైవేద్యానికి వడపప్పు పానకం పెట్టాము, చలిమీడి కూడా పెట్టాము. మీరు ఈ పండగకి ఏమేమి వంటకాలు చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను చెప్పినట్టే మేము మట్టి వినాయకుడినే తీసుకొచ్చుకున్నామండి. సో దీని పేరు వచ్చేసి అనుష. నేను ఒక వీడియో చేశాను కదా జొన్న రొట్టెలు అని చెప్పి, తారక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు పూజ. సో పండు కూడా వేయాలంటున్నాడు పూలు. చూడండి వాడే తీసుకుని పూలు ఎలా వేస్తున్నాడు దేవుడి దగ్గర. సో వాడు తింటూ తింటూ నోట్లో పెట్టేశాడు. ఒక ఫన్నీ థింగ్ జరిగింది. సో దేవుడికి నైవేద్యం పెడితే రూపే వాడే తీసుకుని తినేశాడు. అసలు ఇవ్వకపోతే ఊరుకోలేదు. సో అనుకుని మేము ఇచ్చేసి మళ్ళీ దేవుడికి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాము. ఓ హారతి ఇస్తున్నామండి ఇక్కడ. సో కుడుములు కంపల్సరీ కాబట్టి కుడుములు చేశాను నేను. సో వాడే అద్దుకుంటున్నాడు హారతి కూడా. నేను ఇక్కడ హారతి పాట పాడుతున్నాను. హారతి తీసుకుంటున్నాను నేను. సో కొబ్బరికాయ కొడుతున్నాను. పూజ అయిపోయింది. సో మా ఇంట్లో వినాయక చవితి అయితే ఎవ్రీ ఇయర్ మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో నేను వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్టోబర్ వచ్చేసి పండు బర్త్డే ఉంది, అక్టోబర్ 13th. సో అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. సో అక్కడ నాయనమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు ఉన్నారు. నేను ఆల్రెడీ నాయనమ్మ బ్లాగ్ అని చెప్పి ఫస్ట్లో పెట్టాను కదా. సో అక్కడికి వెళ్తాము నెక్స్ట్ మంత్ వచ్చేసి అండ్ ఆఫ్టర్ దట్ రిటర్న్ టు బెంగళూర్ అగైన్. సో నా వినాయక చవితి బ్లాగ్ అనేది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్ బాయ్.